టింబక్టూన్, నీతో పాటు వచ్చిన ఈ మనిషి ఎవరు? బాస్ బాస్, ఇతను గొడుగుల మనిషి. ఇక్కడ వర్షాలు కూడా కురవడం లేదు కదా, తీసుకెళ్లిపోయి తన్ని. నేనెలాంటి గొడుగులు కొనదలుచుకోలేదు. మండే ఎండల్ని, కురిసే వానల్ని అన్నింటినీ ధ్వంసం చేస్తాను. ఎందుకంటే నేను గొడుగుల వ్యాపారిని కాదు, గొడుగుల నాయకుణ్ణి. గొడుగుల మనిషిని. మ్యాడ్ బాస్, ఫైర్ చెయ్యండి, నన్ను హిట్ చేసి చూడండి. నా పేరు మ్యాడ్ మ్యాక్. చూడు, నీ గొడుగులు నా లేజర్ బీమ్స్ ని ఆపలేవు, అస్సలు ఆపలేవు. ఎలా ఉంది మ్యాడ్ బాస్, ఇప్పుడు అర్థమయ్యిందా? నేను గొడుగుల వ్యాపారిని కాదు, నేను గొడుగుల నాయకుణ్ణి. చూసేవా నా సిపాయిల శక్తి, వాళ్ళ లేజర్ ప్రూఫ్లు, ఫైర్ ప్రూఫ్లు, వాటర్ ప్రూఫ్లు. చాలు చాలు, అర్థమైంది. నువ్వు ఎంతో కార్యశూరుడివి. వెళ్ళు, వీర్ ద రోబో బాయ్ ని అంతం చేసిరా. నీకు ఏది కావాలంటే అది నేనిస్తాను. వెళ్ళు. ఓకే మ్యాడ్ బాస్, థ్యాంక్ యూ. నా పేరు మ్యాడ్ మ్యాక్స్, మ్యాడ్ బాస్ కాదు. చాలా ఎండగా ఉంది, చెమటతో తడిసి ముద్దైపోతున్నాను. నిజంగా వర్షం కురిసిందంటే వాతావరణం చల్లగా మారుతుంది. అగడం బగడం మాలం ఫాలం ఇకటం టికటం ఢం ఢమాడం. ఇలా చూడు చింటూ, వర్షం వస్తుంది, ఆనందించు. చింటూ ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా చూస్తే మనపైనే వర్షం కురుస్తుంది ఏంటా అని అనుకుంటారు. అలా చేయొద్దు చింటూ. సరే, నేను ఫుర్సత్గంజ్ మొత్తం వర్షం కురిపిస్తాను. ఓయ్ బంటి మమ్మీ, బంటి బయటికి రండి, చూడండి ఎంత బాగా వర్షం పడుతుందో. బల్లె బల్లే బల్లే బల్లే, నడుము పెరిగిపోయింది. భలే మజాగా ఉంది. చులుపులు ఎవరైనా పడిపోతే అలా నవ్వకూడదు, అది చాలా చెడ్డ విషయం. రండి బాబు రండి, అరే రండి బాబు రండి, అయ్యా రండి రండి. ఇలా చూడండి, ఈ గొడుగు ఎంత ఉంటుందండి? ఈ గొడుగులన్నీ ఉచితమే, ఏది కావాలన్నా ఉచితంగా తీసుకోవచ్చు. ఉచితం ఉచితం, పూర్తిగా ఉచితం. ఒక ఉచిత గొడుగుకి ఇంకో గొడుగు ఉచితం. నాన్నగారు నాన్నగారు, అతను ఫ్రీగా గొడుగులు ఇస్తున్నాడు, పదండి తీసుకుందాం. చెప్పానుగా, నేను గొడుగుల వ్యాపారిని కాను, గొడుగుల నాయకుణ్ణి. గొడుగుల మనిషిని. ఏంటి ఇలా జరుగుతుంది? ఇతను తప్పకుండా మ్యాడ్ మ్యాక్స్ పంపించిన మనిషే అయి ఉంటాడు. ఇమ్లీ, మీరు బయటికి రాకండి, నేను ఇప్పుడే వస్తాను. తప్పకుండా వస్తాడు. రోబో బాయ్ సూట్ ఆన్. రోబోబాయ్, నైస్ మీటింగ్ యూ. మండే ఎండల్ని, కురిసే వానల్ని అన్నింటినీ ధ్వంసం చేస్తాను. ఎందుకంటే నేను గొడుగుల వ్యాపారిని కాదు, గొడుగుల నాయకుణ్ణి. నీకు రోబో బాయ్ కావాలి కదా, నేను వచ్చేసాను. వాళ్ళని వదిలేయ్, నీకు దమ్ముంటే నాతో తలపడు.
తగులుతాయి. చుల్బుల్ని కూడా ఇక్కడికి రప్పిస్తాను. అతన్ని మబ్బుల్లో తిప్పితే భలే సంతోషిస్తాడు. అతనికి క్యారెట్లు కూడా తినిపిస్తాను. వావ్, ఎన్ని క్యారెట్లున్నాయి! భలే మజాగా ఉంటుంది. చుల్బుల్, వర్షం రావడం వల్ల అందరూ సంతోషిస్తున్నారు కదా. కింద ఏం జరుగుతుందో ఇతనికి చెప్పానంటే ఇతను వెళ్ళిపోతాడు. వీరికి సహాయం చేయడానికి బదులుగా గందరగోళం సృష్టిస్తాడు. ఇతన్ని ఇక్కడే ఆపాలి. అంతవరకు నేను ఇక్కడే హాయిగా క్యారెట్లు తింటూ ఉండొచ్చు. చెప్పు చెప్పు. అంతా బాగానే ఉంది. వీరున్నాడు కదా, అంతా తనే చూసుకుంటాడు. అక్కడ ఆ గొడుగులు ఎగురుతూ కనిపిస్తున్నాయి కదా, అవి కొంతమందిని వీరికి సహాయం చేస్తాను. మరిచిపోయాను, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇంతకీ నువ్వెవరు? నువ్వు పాప్కార్న్ తినడానికి వచ్చావు, నేను క్యారెట్ తింటున్నాను. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి పాప్కార్న్ తిను. ఈ మబ్బుల్లో కూర్చుని పాప్కార్న్ తింటుంటే భలే సరదాగా ఉంటుంది. నా సిపాయిల్లారా, రోబో బాయ్ని పట్టుకోండి, చుట్టుముట్టండి. రోబో బాయ్, ఇది నీ యంత్రానికి ఆరంభం. ఇక ఇంటికెళ్దాం బాయ్. నేను గొడుగులు అమ్మేవాడిని కాదు, గొడుగుల నాయకుణ్ణి. ట్విస్టర్ సూట్ ఆన్. ట్విస్టర్ సూట్ ఆన్. లేదు లేదు, నా గొడుగులు చాలా కష్టపడి తయారు చేశాను. నా గొడుగులు ధ్వంసం చేసి నిండు. నేను నీ అంతు చూస్తాను, తప్పకుండా చూస్తాను. ఎక్స్ట్రా పవర్ ఆన్. కోటితో చీల్చలేంది ఏదైనా గొడ్డలితో పెకలించాల్సిందే. నువ్వు నా వలలో చిక్కుకున్నావు రోబో బాయ్. పద పద మ్యాట్ బ్యాక్స్ దగ్గరికి వెళ్దాం. పద పద. డ్రిల్ సూట్ ఆన్. డ్రిల్ సూట్ ఆన్. హలో, ఎలా ఉన్నావు? లేదు, నా కొడుకును కన్నం పెట్టావు. ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను నిన్ను వదిలిపెట్టను కొడుకు మనిషి. ఆగు ఆగు, ఏం చేస్తున్నావు? ఆగు. చుల్బుల్, ఏమైంది? కిందకి పద, నేను గ్రాండ్ ఫినాలే చూడాలి, ఎందుకంటే మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయాయి. వెంటనే వెళ్దాం. నేల వచ్చేసింది, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ ప్లీజ్, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు పాడే గొడుగుల మనిషి గొడుగుల మనిషి అనే పాట నాకు ఆ పాట చాలా బాగా నచ్చింది. గొడుగుల మనిషిని గొడుగుల మనిషి గొడుగుల మనిషిని గొడుగుల మనిషిని గొడుగుల మనిషిని గొడుగుల మనిషిని గొడుగుల మనిషిని గొడుగుల మనిషి. థ్యాంక్ యూ రోబో బాయ్. నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, అక్కడికి వెళ్ళి గొడుగులు అమ్ముకుంటాను. నేను గొడుగుల నాయకుణ్ణి కాదు, గొడుగులు అమ్మేవాణ్ణి. బాయ్ బాయ్ బాయ్.
Hehehehe